नमस्ते ना लोकेश अन्ना पेर गौरी ना पोदूर बीर भास्कर पोदूर मुनपाल आफीस पर्क पंप हाउस वाटर सैक्न पदारे सर्वीस रो वाट करोना चलना दाने वाल मदत उद्योग का वैएस पार्टी वाल दईना पे ऐद लक्षल डिमांड एमएलए अना ఎందుకు అని నేను అడిగితే నువ్వు కూడా పోమ్మా ఏమో చెప్తాడో నాకు తెలియదు అన్నారు. నేను పోయినా పోతే 5 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు. 5 లక్షలు అంటే నా దగ్గర లేదని చెప్పినా చెప్పుకుంటే నీకు ఉద్యోగం లేదుమా అన్నాడు. నేను కానీ నా కావాలి సార్, నా బతుకుదే చిన్న పిల్లల్ని నేను పట్టుకొని చేసుకోలేను, నా ఒళ్ళు బాగాలేదంటే నువ్వు 5 లక్షలు తెచ్చిచ్చే నీకు ఉద్యోగం నీకు ఇస్తా లేకుంటే ఇయ్యను అన్నాడు ఒకటే మాట. కానీ నేను పోయినా ఎన్నికొచ్చేసినా పోయి అందరిని అడిగిన అక్కడ తిరిగేసి తిప్పలు నా తిప్పలలో పన్నే రెండేళ్ళు ఇది పడబట్టేట్లా. కానీ పోరికి ఓపిక లేకుండా మళ్ళీ యూనియన్ పట్టుకొని మున్సిపాలిటీ యూనియన్ పట్టుకొని నెల రోజులు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసినా. ధర్నా చేస్తే ఏదో 300 లెక్క కూలీలకు ఈరోజు నేను డ్యూటీకి పోలే, డ్యూటీకి పోనందుకు ఇప్పుడు నాకు 300 లెక్క ఇయ్యరు, చేస్తే 300 ఇచ్చారు చేయకుండా ఇయ్యరు. ఆ పొద్దు జగన్ అనే ఏం చెప్పినాడు, అక్క చెల్లెలకు అమ్మ చెల్లెలకు తోడు పుట్టినాడు అన్నాడు అందరినీ. ఈ పొద్దు ఏమంటున్నాడు, దుర్మార్గుడు అయినాడు వాడు జగన్, దుర్మార్గుడు అయినాడు నా పాలనకి, నా పాలనకి యముడు యముడు అయినాడు. నా పిల్లలకు మేనమామ అన్నాడు, నా పిల్లలు రోడ్డు కింద నా పొద్దుట్లో 3 ఏళ్ళు మాకు సంతోషం అంటే ఎట్లా అర్థం కూడా లేదు. కన్నీళ్ళు తప్పితే బాధలే ఉన్నాయి, నా కడుపు నిండా మాకు తినదాన్ని కూడా పోషించుకున్నాను కూడా లేదు. నా పిల్లలు నాకు అట్లేరు, నువ్వు చేయలేవు, నువ్వు సాకలేవు అని నా పిల్లలు కూడా చెరకు దంగొట్టు పోయినారు. నేను దిగులేని పక్షినైనా ఏ వల్ల వైఎస్ఆర్ పార్టీ వల్ల ఆ పార్టీ పొద్దు నాకు శత్రువు అయిపోయింది. నాకు నేను నాకు సావు ఒక్కటే కారణం జగన్, జగన్ అన్నే నాకు సావు కారణం చేసినాడు. ఇప్పుడు నా భర్త దూరం అయినాడు, నా వయసు 30 ఏళ్ళు, 30 ఏళ్ళ నరకం అడిటాది సూచన యమధరం రాజు కానత నాకు నైటులో అట్లా ఈ పరిస్థితిలో ఉందన్న లోకేష్ అన్న నాకు ఏం చేస్తారు చేయాలని ఆలోచిస్తున్నా. మీరే న్యాయం తల్లి. మీ పేరేంటమ్మా, మీ పేరేంటమ్మా తల్లి? గౌరీ. నా పేరు గౌరీ, పొద్దుటూరులో ఉన్నా మేము. కానీ ఏం చేసేదానికి కూడా లేదు నేను తల్లి. ఇంకో 10 నెలలు ఓపిక పెట్టు, వచ్చేది మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. మీకు ఉద్యోగం ఇప్పించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లాల్సిన అవసరంలా, ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరంలా. మీ ఎమ్మెల్యే ఎంత దుర్మార్గుడో ప్రొద్దుటూరులో నేను మొత్తం చెప్పాను. మీరేం కంగారు పడతామా, రేపు వచ్చి మిమ్మల్ని నేను చూసుకుంటాను, మిమ్మల్ని నేను ఆదుకుంటా, ఆ ఉద్యోగం మీకు కల్పిస్తాను, అది నా బాధ్యత. ఇప్పుడు బాలకృష్ణారెడ్డి గారు ఒక రైతుగా ఆయన బాధలు చెప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది, ట్రాక్టర్లు అందజేశాం, స్ప్రేయర్ అందజేశాం, కావాల్సినంత డ్రిప్ కూడా సబ్సిడీ ద్వారా అందజేసింది తెలుగుదేశ ప్రభుత్వం. ఇవన్నీ అందజేసిన తర్వాత కూడా గిట్టుబాటు ధర లేకపోతే పండించిన పంటకి ఆనాడు గిట్టుబాటు ధర ప్రకటించి రైతుల్ని ఆదుకుంది తెలుగుదేశ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్పుట్ సబ్సిడీ కొట్టేశారు, ట్రాక్టర్లు ఇచ్చే పరిస్థితి లేదు. మేము పోరాడి పోరాడి పోరాడితే ఇప్పుడు నా మాత్రంగా మొన్న 100ల సంఖ్యలో ట్రాక్టర్ ఇచ్చారు. ఇంకో పక్కన డ్రిప్ ఇరిగేషన్ కూడా సబ్సిడీ ఎత్తేసింది ప్రభుత్వం. ఎన్నికల ముందల ప్రతి ఏడా 3500 కోట్ల రూపాయలతో ధరల స్థిరకల నిధి ఏర్పాటు చేస్తాను, రైతులకి గిట్టుబాటు ధర అందజేస్తానని చెప్పిన జగన్ ఈరోజు మాట తప్పాడు, మడిమ తిప్పాడు. ఇంతేకాకుండా రైతు భరోసా 12,000 రూపాయలు ఇస్తారని హామీ ఇచ్చి ఇప్పుడు ఏకంగా 7,500 రూపాయలే ప్రతి ఏడా ఇస్తున్నారు.